చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబురాలను మంత్రి రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను మంత్రి రోజా ప్రోత్సహించారు. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పొంగునూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరి, నెల్లూరు నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులను పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతూ ఆమె కింద పడిపోయారు. ఒక్కసారిగా అధికారులు అక్కడున్న వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు. కూతకు వెళ్లిన మంత్రి రోజాను అమ్మాయిలు జట్టు ట్యాకిల్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె వెళ్ళకిలా కింద పడిపోయారు. ఆమెపై విద్యార్థులు కూడా పడిపోయారు. దీంతో అందరూ కంగారు పడ్డారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రి రోజా అక్కడున్న వారికి సర్ది చెప్పడం అనేది జరిగింది. కాగా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నామని, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఇది గొప్ప అవకాశమని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమన్నారు. క్రీడాకారులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక టీంను పంపిస్తారని, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లకు జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు డిసెంబర్ 21న విజేతలకు అవార్డులు అందిస్తామని వివరించారు. జగనన్న క్రీడా సంబరాల సందర్భంగా మంత్రి రోజా కబడ్డీ ఆడారు. రైడ్కి వెళ్లిన రోజాను అమ్మాయిలు ట్యాకిల్ చేశారు. లైన్ వద్ద మంత్రిని పట్టుకొని బయటకు తోసేశారు. దీంతో ఆమె కింద పడిపోయారు. మంత్రిపై ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా పడిపోయారు. తనకు ఏమీ కాలేదని చెప్పిన మంత్రి మళ్ళీ కబడ్డీ ఆడారు. మరోసారి రైడ్కి వెళ్ళిన రోజా సక్సెస్ కాలేకపోయారు. అయితే మంత్రి రోజా కింద పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన వారు రోజాను మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలను ప్రోత్సహించిన తీరు బాగుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు.